ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు ఆది గురించి చెప్పాలి. రంగస్థలంలో తను హీరో చేశాడు. అంటే ఆది కన్నా ముందు వాళ్ళ నాన్నగారి గురించి చెప్పాలి, రవిరాజ పింశెట్టి గారి గురించి. ఎందుకంటే అంటే నాకు చాలా అభిమానం. అది కూడా ఎలా తెలిసిందంటే నేను రచయితగా ఉన్నప్పుడు తెలియలేదు. రచయిత నుంచి దర్శకుడిగా మారుతున్నప్పుడు అప్పుడు దర్శకుడు విలువ అంటే తెలుస్తుంది యాక్చువల్గా. సో అప్పుడు నేను ఆయన సినిమా చూస్తున్నప్పుడు సో ఆయన ఎంత అద్భుతమైన దర్శకుడు అని అర్థమైంది. సో అప్పుడు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అంటే బిగినింగ్ నాకు కరెక్ట్గా తెలియదు, బట్ నెక్స్ట్ ఎప్పుడైతే మనం డైరెక్షన్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టామో ఎట్లా ఏ డైరెక్టర్ ఎలా డైరెక్ట్ చేస్తున్నారు అనే విషయం తెలుసుకోవడం మొదలెట్టేసరికి సార్ అద్భుతం డైరెక్టర్ యాక్చువల్గా. సో ఆ విధంగా రవిరాజ గారి వాళ్ళ అబ్బాయిని ఆది మీద అభిమానం ముందుగా. తర్వాత నేను తన మూవీస్ చూశాను. తెలుగులో కొన్ని మెయిన్ విలన్గా చేశాడు, చాలా బాగా చేశాడు అనుకున్నాను. అలాగే రంగస్థలం క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఎందుకో తను కరెక్ట్ అనిపించింది, తీసుకున్నాను. కానీ బట్ ఏం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఆ గెటప్లో రాగానే సెట్లో రాగానే అంటే నేను ముందు ఇదంతా ఎందుకు చెప్తానంటే ఒక మంచి ఆర్టిస్ట్ అనేది తెలుసుకోవడానికి రాగానే ఒక 1 వీక్ షూట్ జరుగుతుంది కానీ తన అందరికి వెళ్ళట్లా చెప్పట్లా, నేను కూడా మర్చిపోయాను, తనతో మాట్లాడలేదు యాక్చువల్గా. సో తను డౌట్ వచ్చింది, ఏంటి నా పర్ఫార్మెన్స్ నచ్చిందా, ఆయన ఏం మాట్లాడలేదు ఏంటి అని నాతో. తర్వాత నా అసిస్టెంట్స్తో చెప్పాడు, ఏంటి ఆయన ఏం మాట్లాడలేదు, డైరెక్టర్ గారు ఏం మాట్లాడలేదు నాతో, నేను కరెక్ట్గా చేస్తానా, ఎందుకైనా కనీసం దగ్గర వచ్చి ఏం మాట్లాడలేదు అంటే అప్పుడు నాకు అర్థమైంది. అంటే ఎంత నెగ్లెక్ట్ చేస్తానో అంటే తనని. సో తన క్యారెక్టర్లో ఒదిగిపోయి అలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాడు, తను పర్ఫామ్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. సో నేను చెప్పేది ఏమి లేదు, ఇంక అక్కడ చెప్పబోయేసరికి దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు నాకు అసలు. సో ఇప్పుడు సహజంగా జరిగిపోతున్నప్పుడు న్యాచురల్గా మనం కరెక్ట్ చేయడానికి అవకాశం మనం ఏమి కరెక్ట్ చేయడానికి ప్రయత్నించాం దాన్ని ఏమి. సో అంత న్యాచురల్గా క్యారెక్టర్లు ఒదిగిపోయాడు. బికాజ్ అంటే కొంచెం టఫ్ అయితే తనకి, బికాజ్ తను ఆల్రెడీ విలన్గా చేస్తున్నాడు, ఆ విలన్ నుంచి బాడీ లాంగ్వేజ్లోకి రావాలి. ఈ క్యారెక్టర్ అనేది చాలా మంచి క్యారెక్టరు, ఊరికి మంచి చేసే క్యారెక్టరు. అలాంటి క్యారెక్టర్ యొక్క మొత్తం బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి, ఎక్స్ప్రెషన్స్ మార్చుకోవాలి, తను మొత్తం ఆ క్యారెక్టర్ స్వభావాన్ని తగ్గట్టుగా నటించాలి. సో ఏదో ఒక నేను తన క్యారెక్టర్ ఫీల్ అవుతాను అనమాట. ఒక నార్మల్గా ఊళ్ళో ఒక జరిగే ఒక నేను అనుకున్నట్టు వచ్చేయడంతో తనకు ఎప్పుడు చెప్పే సాహసం కూడా చేయలేకపోయాను యాక్చువల్గా. సో ఆ తర్వాత పిలిచి చెప్పాను అనమాట. నేను ఎందుకు చెప్పలేదు అంటే చెప్పాను తనకి, ఏంటంటే నీకు ఎందుకు నీ దగ్గర ఎందుకు రాలేదు అంటే నేను నాకు ఏమీ ఏం లోపం అనిపించలేదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది అంతా అని అప్పుడు అంతా కూర్చొని మాట్లాడాను. ఎంత బాగా చేస్తున్నాడు, ఎంత బాగా వచ్చింది అనే విషయాన్ని అప్పుడు అప్రిషియేట్ చేశాను యాక్చువల్గా. అంతరకు చేయాలన్న విషయం కూడా నేను మర్చిపోయాను యాక్చువల్గా. సో అంత బాగా తను క్యారెక్టర్ లీనమైపోయాడు. తర్వాత అంటే ఒక మంచి ఇప్పుడు సపోజ్ ఆ సినిమాలో చాలా క్యారెక్టర్లు తను రంగస్థలంలో చాలా చోట్ల ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను చరణ్ భయపడ్డాను ఎందుకు అంటే చాలా చోట్ల అండి సినిమా అంతా కూడా యాక్చువల్గా తనే మొత్తం క్యారీ చేస్తూ ఉంటాడు. నేను భయపడ్డాను చరణ్ ఏమనుకుంటారేమో, ప్రతి సీన్లోనూ ఆది ముందున్నారు ముందున్నాడు అవుతుందేమో అని అని అంటే చరణ్ నన్నునో యాక్చువల్లీ తన క్యారెక్టర్ ఎట్లాంటిది. సో తన లీడ్ తీసుకోవాలి. సో అసలు ఇట్లాంటి విషయాలను ఆలోచించొద్దని చెప్పాడు తను క్లియర్గా. సో అంటే రంగస్థలంలో వన్ ఆఫ్ ది అంటే ఈ సక్సెస్కి మెయిన్ రీజన్ తను అంత అద్భుతంగా అంటే తను నటించపోయినప్పుడు కానీ అంటే అందరి ముందు కళ్ళు నిలవచ్చేసే. సో ఆ విధంగా అంటే ఆ సక్సెస్కి తను కూడా ఒక ప్రధాన కారణం. అంటే ఎంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సో తను హీరో చేస్తున్నాడు ఇప్పుడు ఈ సినిమాలో తమిళ్లో. ఇద్దరు తను హీరో కొత్త కాదు, తను తమిళ్లో హీరోగా చేసిన సినిమాలు ఇక్కడ డబ్ అయినాయి, అవి చాలా పెద్ద హిట్ అయ్యాయి. సో ఇప్పుడు ఒక 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 మంచి సినిమాతో ఈ సినిమా కథ నాకు తెలుసు, నేను జరుగుతున్నప్పుడు ఈ కథతో డిస్కస్ చేసేవాడు చెప్పాడు నాకు, చాలా మంచి కథ. అంటే డైరెక్టర్ కాగానే ప్రొడ్యూసర్గా నాకు ఇలాంటి కథ ఏం దొరకలేదు అనిపిస్తుంది మన అప్పుడు. సో నేను డైరెక్టర్గాను ప్రొడ్యూసర్గాను ఈ కథ విన్నప్పుడు చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి కథ ఒక డైరెక్టర్ దొరికినా లేదా ప్రొడ్యూసర్గా దొరికినా, ప్రొడ్యూసర్గా దొరికితే బాగా మంచి మనీ వస్తుంది, డైరెక్టర్గా దొరికితే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. చాలా మంచి కథ. డైరెక్టర్ హరినాథ్ తన గురించి చెప్పాడు, తను చాలా బాగా రాసుకున్నాడు కదని. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి. ఇంకా కోనవెంకట గారు మీకు తెలుసు, ఆయన పెద్ద పెద్ద రచయిత. సో అలాంటి వ్యక్తి చేతుల్లోంచి వస్తున్న ప్రొడక్ట్ ఇది. చాలా గౌరవం అంటే చాలా మంచి ప్రొడ్యూసర్ ఎంవి సచిన గారు ఎప్పుడు చూస్తున్నాం మనం. అలాంటి ఒక మంచి ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా ఇది. సో టీజర్ బాగుంది. అట్ ద సేమ్ టైం తాప్సీ, రితికా సింగ్ మిగతా వాళ్ళందరూ చేశారు. సో ఇందులో తాప్సీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. టోటల్గా సినిమా ఇది ఏ జోనర్ అని చెప్పలేము ఈ సినిమాని. డెఫినెట్గా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆడియన్స్కి, ఆ విషయంలో నేను ప్రామిస్ చేయగలను. ఎందుకంటే నాకు ఆల్రెడీ కథ తెలుసు కాబట్టి. ఇది చాలా పెద్ద సక్సెస్ కావాలని
సినిమా చాలా పెద్ద హిట్ కావాలని, ముఖ్యంగా ఆదికి ఇది చాలా పెద్ద పేరు తీసుకురావాలని నేను ఇప్పుడెప్పుడు తను అంటే నాకు తన తన ఫ్యూచర్ ఎంత ఎంత మంచి, ఇంకా తెలుగులో తెలుగు అబ్బాయి కాబట్టి తమిళ పూజ చేసుకున్నాడు, తెలుగు అబ్బాయి కాబట్టి తను మంచి ఫ్యూచర్ ఉండాలి ఈ సినిమా ద్వారా, పెద్ద హీరో కావాలి అని. అట్ ద సేమ్ టైం దర్శకుడిగా వచ్చిన స్వాధీనం అంటే ఒక దర్శకుడిగా దర్శకుడు కొడుకు కాబట్టి తనకు మంచి ఫ్యూచర్ ఉండాలి, తన మంచి ఆర్టిస్ట్ కాబట్టి. సో ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ గైస్, నేను మీ నవీన్ చంద్రం. హాయ్, దిస్ ఇస్ విజయ్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీపుల్ డూ కమ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫిల్మ్ నగర్ 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 తెలుగు ఫిల్మ్ నగర్.